సభ్యత్వ నమోదును ప్రారంభించిన తూప్రాన్ ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాపరెడ్డి. తెలంగాణ రాష్ట్ర సొంతి, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా, 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఆడబిడ్డలకి అండగా ఉండి దేశానికి ఆదర్శంగా తయారయ్యండి. కదా దేశంలో ఎన్నో రాష్ట్రాలలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా తాగునీటి కొరత, సాగునీరు కొరత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం అని చెప్పి అనుకున్నాం. ఇవాళ ఆ నీటి తాగునీరు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంది. అది అలాంటప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు మరి కాళేశ్వరం ప్రాజెక్టును నేషనలైజ్గా ప్రకటించేసి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మిషన్ భగీరథ, ఈ దేశంలో ఆదర్శంగా ఉన్నటువంటి ఇంటింటి నల్లా కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 56,000 చెరువులని మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించినటువంటి విషయం అందరికీ తెలుసు. దాన్ని కూడా డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఇవ్వకుండా రాజకీయాల కోసం బీజేపీ నాయకులు మాట్లాడడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే అటు కాళేశ్వరం, ఇటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఈ మూడు భగీరథకి సంబంధించినటువంటి, నీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కాబట్టి ఈ ప్రాజెక్టులకి విరివిగా డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి గారికి చేస్తున్నటువంటి ఈ బంగారు తెలంగాణలో భాగం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. కానీ ఈ బీజేపీ నాయకులు ఏవైతే ప్రకటనలు చేస్తుందో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నారు. పాలక సంఘం చివరి సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ 5 సంవత్సరాల ప్రస్థానంలో ఎలాంటి అవినీతి రహిత పాలన అందించామని, భవిష్యత్ తరాలకు ఈ కౌన్సిల్ను గుర్తుంచుకుంటారని అన్నారు. పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, కౌన్సిల్ సభ్యులందరూ ఒక కుటుంబంలాగా ఉంటూ సుపరిపాలన అందించామని చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు. వార్డులో తీవ్రంగా నీటి ఎద్దడి ఉండేదని, చైర్మన్ సహకారంతో ప్రతిరోజు నీరు అందించామని అన్నారు. హరితమిత్ర అవార్డు పొందామని, ఇంకుడు గుంతలు, తడి పొడి చెత్త లాంటి కార్యక్రమాలు చేపట్టామని, ప్రజల మన్ననలు పొందామని, దీనికి పూర్తిగా సభ్యుల సహకారంతో ముందుకెళ్తున్నామని వివరించారు. 16వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి చైర్మన్ ఎంతో కృషి చేశారని, వర్షాకాలం వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, ఈ విషయంలో చైర్మన్ సహకరించి వార్డు అభివృద్ధికి ఎంతో సహకరించారని చెప్పారు. కౌన్సిలర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ మున్సిపల్కు ఆర్థికంగా, పరిపాలనా పరంగా కలిసికట్టుగా ఉండి కృషి చేశామని తెలిపారు. ఎక్కడ కూడా అవినీతి లేకుండా అన్నం తిన్నాము, అడుగులు తుచ్చినాము, మనమైనా అధికారులైనా చాలా చక్కటి సుపరిపాలన అందించి ఇద్దరు మెదక్ పట్టణంలో అనుకుంటాం. సరే, 1-2 మేజర్ ప్రాజెక్ట్స్ లేదా మెయిన్ రోడ్ కావచ్చు, వాటర్ ట్రీట్మెంట్ సంబంధించి కావచ్చు, అవి రెండు అంశాలు తప్ప ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను మనం పూర్తిగా 100% ప్రజల మన్నలు పొందేసే కాబట్టి ప్రయత్నం చేసినాం. దానికి ప్రతి ఒక్కరు కూడా నిజంగా పూర్వజన్మ సుకృతం
9వ కౌన్సిల్లో ఉండడం, దానికి నేను అధ్యక్షత వహించడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ సహకరించిన మీకు అందరికీ కూడా మరొకసారి రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తాను. స్థానిక సంస్థలు అంటే ముఖ్యంగా మున్సిపల్ ప్రజెన్స్, మున్సిపల్ కౌన్సిలర్స్కు రకరకాల ఇష్యూస్, రకరకాల ప్రెజర్స్ ఉంటాయి. గతంలో చిన్న చిన్న అంశాలకు కూడా ప్రజలు ఆఫీసులకు తెలియదు, కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా పర్మిషన్ కావాలన్నా వందల సార్లు ఆఫీసులు తిరుగుతుంటా పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. శానిటేషన్ కూడా ఎక్కడ చేసిన గొప్పలు అక్కడ ఉంటుంది. మీరందరూ కూడా మహిళా కౌన్సిల్ సహచర కౌన్సిల్ సభ్యులందరూ అధికారులను కూడా మరి గతంలో ఈ స్వచ్ఛ మీద కానీ కార్యక్రమం రోడ్డు టు కలెక్షన్లో ఇంత ఆర్పీలు మనం ఉపా సిబ్బందితో సహా మనం అందరం కూడా కలెక్టివ్గా ప్రోగ్రెస్గా ముందుకు పోయినాం కాబట్టి మనం ఈరోజు ఇంత మంచి పేరును యావత్ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీ మనం తీసుకురాగలిగినాం. దానికి సహకరించిన కృషి సోదరులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మన గౌరవ డిప్యూటీ స్పీకర్ మేడం అడిగిందే తడవుగా మరి ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వంకు మనం సమన్వయం చేస్తూ అన్ని అంశాలు ముఖ్యంగా పెద్ద బజార్ రోడ్ విషయంలోనైతే గతంలో ఉగ్రం ఎస్ అంటే నలుగురు అపోజ్ చేసినటువంటి సందర్భాలు ఉంటే నేను గతంలో 2000 నుంచి కూడా కౌన్సిల్లో ఉన్నప్పుడు ఆ రోడ్డు కావాలని చెప్పేసి మనం అనుకున్న సందర్భాన నేను ఎస్ అంటే ఇంకా నలుగురు వ్యతిరేకించే పరిస్థితి లేదు. కానీ ఆ పూర్తి వైపు ఉన్నటువంటి కౌన్సిలర్ వార్డ్ నెంబర్ 16 కావచ్చు, 17 కావచ్చు, 18 కావచ్చు, 20 కావచ్చు, 28 కావచ్చు, మిగతా 50 కౌన్సిల్ సభ్యులు కావచ్చు, యునానిమస్ ఒకటే మాట మీద ఉండి ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఎక్కడికక్కడ నిజంగా అభినందిస్తా ఉన్న మిగతా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మొట్టమొదటి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే అది ఇంపార్టెంట్ రోడ్ వార్డులో ఉన్నటువంటి మౌలిక వసతుల కంటే కూడా ప్రజల సౌకర్యం ఉన్నటువంటి రోడ్లు అని చెప్పేసి మీరు అందరూ కూడా త్యాగం చేసి ఇలా చాలామంది ఆ రోజు రోడ్డు పనిచేసేవాడు అందరూ రాత్రి కూడా దాని మీద షటిల్ ఆడుకుంటున్నారు, క్రికెట్ బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు, రాత్రి 10:30 పడుకున్నటువంటి ప్రాంతంలో అంటే మన పరిపాలన శాశ్వత ఇందాక ఎప్పుడు కూడా పెద్దలు చెప్తా ఉంటారు చేసిన పదవులు ఇంపార్టెంట్గా చూసుకుంటే ఇప్పుడు చాలామంది కూడా మనకు రకరకాల అవకాశాలు రావాలి. మనం ఏం పని చేసామన్నది చాలా ఇంపార్టెంట్. మనం మీ అందరి సహకారంతో అప్పుడు చక్కటి కార్యక్రమాన్ని కూడా చూసి 100% చెత్త కావచ్చు, రెవెన్యూ విషయం కావచ్చు, ఆ విషయం కావచ్చు, ఈ అన్ని విషయాలు కూడా ముందడుగు వేస్తుంది. నిజంగా కూడా మనసారా మనందరినీ కూడా మనసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగుతం చేసే ప్రతి ఒక్కరి భాషలు కాబట్టి కొన్ని సందర్భంగా మార్చుకోలేదా సరే పనిచేసి ప్రజల కోసం పనిచేసిన మిమ్మల్ని అందరినీ కూడా ఆ భావాలను చల్లగా చూడాలని చెప్పేసి వచ్చే ఎలక్షన్ మన రిజర్వేషన్ తీసుకుంటే తెలియదు కానీ అందరూ కూడా చక్కటి పరిపాలన ప్రజలకు నిజంగా వారధిగా కౌన్సిలర్ అంటే సలహాదారుగా ఉంటూ వారధిగా ఉంటూ పనిచేసిన మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి అనుకూలించే వాళ్ళకి అందరికీ కూడా సహకారం చేసుకోవాలని ఆశిస్తూ ఇందులో మెజారిటీ కౌన్సిలర్ కోసం రిజర్వేషన్ మిగతా కావాలని భవిష్యత్తులో కూడా ఈ కౌన్సిల్ మనందరినీ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది. అధికారులు మనం కూడా గతంలో ఈ 5 సంవత్సరాల కాలంలో గత మాజీ కౌన్సిలర్ కావచ్చు, మాజీ చైర్మన్ కావచ్చు, వాళ్ళకి సగౌరవం ఇస్తూ మనకు అవకాశం ఉన్న దగ్గర వాళ్ళ యొక్క మాటలను సూచనలు కూడా పాటిస్తూ మనం ముందుకు పోయినాం. భవిష్యత్తులో కూడా ఈ కౌన్సిల్ 5 సంవత్సరాల కాలంలో మీరు చేసే సేవలను యావత్ ప్రజలే కాదు అధికారులు గుర్తుపెట్టుకుంటారు కూడా నిలుస్తారని చెప్పేసి మనసారా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మిగతా విషయాలన్నీ కూడా మేము ముందుకు తీసుకుపోదామని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తూ కాకపోతే ఏదైనా చిన్న చిన్న విషయాలలో తప్పు జరిగితే
నా నుంచి నేనైతే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి నిజంగా ఇట్లాంటి కుటుంబాన్ని కోల్పోతున్నందుకు నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే కొత్తగా వచ్చినాక మనకు ఎవరు సారు ఎవరిని ఏమడగాలని కూడా కొంచెం తెలియకుండే, ప్రతి ఒక్కటి తర్వాత రాను అన్నీ తెలిసిపోయినాయి. చైర్మన్ సార్ కానీ వైస్ చైర్మన్ సార్ కానీ ప్రతి ఒక్కరు ఇందులో నాతోటి కౌన్సిలర్ కూడా అట్లా ఇక్కడ వెళ్తున్నాము అక్క వాళ్ళ రావాలి వాళ్ళు ఎలా మీ దగ్గర ఏం జరిగింది అక్క మా దగ్గర ఏం జరిగింది అట్లా తెలుసుకోవడం, ఇంత మంచి కుటుంబాన్ని మొత్తం మున్సిపల్ కుటుంబాన్ని ఇక్కడ ఇంతమంది కుటుంబాన్ని వాడు కూడా నాకు వాళ్ళతో సహకరించబట్టుకునే నేను ఈరోజు ఈ స్థాయిలో ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్ళబోతున్నాను. నాతోటి 1200 ఓటర్స్ నాకు ఒక కుటుంబ సభ్యులు అయ్యారు ఈరోజు, వాళ్ళందరికీ కూడా 1600 సభ్యులందరికీ కూడా మరొకసారి నేను తిరచుకొని నమస్కారం చేస్తున్నాను. పట్నట్ల గారికి, హరీష్ రావు సార్ గారికి, నాతోటి కౌన్సిలర్లకి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, విశేష మీడియా మిత్రులకు, మున్సిపల్ స్టాఫ్ ముఖ్యంగా, ఎందుకంటే రావాలని కోరుకుంటూ రాని ఎక్కడ దొరుకున్న కుటుంబ సభ్యులకి వచ్చినప్పుడు కూడా ఏదన్నా వెళ్తాం చెప్పేటట్టు ఉండాలని నా యొక్క కోరిక. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తుంది. చాలా పెద్దది అది. గత 50 సంవత్సరాల నుంచి ఖాళీ మధ్యలో ఇళ్ళ మధ్యలో పెద్ద బొందుండే అది, సుమారు ఒక 1 ఎకరం బొందది. అక్కడ చుట్టుముట్టున్న నీళ్ళన్ని కూడా అదే బొందలు పడేటి. దానికి ఒక అవుట్లెట్ లేదు. ఘోరాతి ఘోరమైన పరిస్థితి. పందులు, గాడులు, కుక్కలు, శరీరం, దోమలు, అది మరీ పత్తనాల మీద గడబడి ఉండేది. మరి ఈ సహకారంతో, అధికార సహకారంతో నేను గెలిచిన నెల లోపల కూర్చడం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా అది ఇన్నేళ్ళను చోరే పని మరి మనందరం కూడా కలిసికట్టుగా మీ సహకారంతో చేయడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా మంచినీళ్ళ విషయానికి వస్తే అధ్యక్ష, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చినాం. మరి తనకు సహకరించిన మున్సిపల్ స్టాఫ్ కూడా వాస్తవంగా చాలా చాలా కష్టపడ్డారు అధ్యక్ష. ఎన్నటికీ కూడా ఈరోజు మనం ఇంత గర్వంగా చెప్పగలుగుతాం అంటే బికాజ్ ఆఫ్ ఆఫీసర్స్, స్టాఫ్, శానిటేషన్ అయితేనేమి, వాటర్ సెక్షన్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా చాలా సహకారం మనకు సహకరించారు. కాబట్టి 2 సంవత్సరాల క్రితం చాలా హారబుల్ పరిస్థితి, నీళ్లు లేవు. అటువంటి పరిస్థితిలో గల్లీ గల్లీ ట్యాంకర్ మోటార్ లేచి వైర్ పైప్ లేచి ప్రతింటి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సాధించినామంటే మనందరం కలిసి కట్టుగా మీ యొక్క సహసహకారంతో ఈరోజు చాలా గొప్ప చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. అదృష్టం కొద్దీ మరి రామదాస్ గారు అప్పటి నుంచి కూడా అమర నిరాదీక్ష చేసిన జిల్లా కేంద్రం కోసం చేస్తే కూడా ఇన్నేళ్ళ లేకుడు గాంధీ. మరి మన అదృష్టం ఈ ప్రభుత్వం ఉండడం, ముఖ్యమంత్రి గారు కానీ మేడం గారు కన్నా ఈరోజు జిల్లా కేంద్రం సాధించగలం. రైల్వే లైన్ అధ్యక్ష ఎన్నో రోజులు మీకు మనకు తెలియదు కదా, మనం కూడా దాంట్లో ఎన్నోసార్లు ఎడ్యుకేషన్లో పాల్గొనడం జరిగింది రైల్వే లైన్ కోసం. గత ప్రభుత్వాలు కూడా రైల్వే లైన్ కోసం మంజూరు చేయడం ఆన్ ద పేపర్ మాత్రం జరిగినాయి, కానీ ఒక ఇంచు స్థలం జరగదు అధ్యక్ష. మీకు తెలియదు కాబట్టి గతంలో కూడా జిఎంఆర్ దగ్గర పోయినా కూడా అయ్యా మన ల్యాండ్ యాక్విజిషన్ ఒక ఇంచు జరగలేదు, ఇంచు జరగకుండా మన రైల్వే లైన్ మేము ఏడేయాలని మనం ప్రశ్నించిన పరిస్థితులలో మరి మేడం గారు వీరందరూ కూడా ఆ రోజు అక్కడి నుంచి ఇక్కడ వారికి స్టేషన్ వారికి ల్యాండ్ యాక్విజిషన్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత కొత్త ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్లో ఫస్ట్ ల్యాండ్ యాక్విజిషన్ చేసిన మెదక్ అక్కడ పేరు. ఇంతవరకు సింగిల్ కోర్టు ఒక కేసు ఎక్కువ ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్నాం అధ్యక్ష. మరి ఇవాళ మన ఆయంలో రైల్వే స్టేషన్ రావడం నిర్మించడం, జిల్లా కేంద్రం రావడం, మరీ ముఖ్యంగా అధ్యక్ష తెలంగాణ వ్యాప్తంగా
పెద్ద బయట సంబంధించిన బంగారం ఆర్కెట్ చాలా ఫేమస్ అధ్యక్ష మీకు తెలియని విషయం కాదు. అటువంటి పేరుకి పెద్ద బయర్ కానీ చాలా చిన్నగా ఉండేది అది. దానిని మీరు కూడా గతం ఎన్నో సార్లు ప్రయత్నం చేసారు, నిన్నటి కూడా అది మనం సాధించలేకపోయినాం అధ్యక్ష. మరి అది కూడా ఎలక్షన్ అయినా నుంచి ఏదైతే పాలకవర్గం ఏర్పడిన తర్వాత మరి ఇంతవరకు కూడా మరి ఒక ఫ్రెండ్లీ కౌన్సిలింగ్ గా ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమాలు చేయించిన ఘనత ఖచ్చితంగా కౌన్సిల్ దక్కుతుంది. రాష్ట్రంలో చెప్తున్నా నేను ఒక గత 28-29 సంవత్సరాలుగా రాజకీయంలో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. అది కౌన్సిల్లో లేకుండా కానీ ఏం జరుగుతుంది ఏంటంటే వాస్తవంగా ఇంత కమిటెడ్ కమిట్మెంట్ తోటి పనిచేసిన కౌన్సిల్ వాస్తవం ఇదే జరుగుతుంది. వాస్తవంలో పొద్దున నేను బయట వేరే పని నుంచి వస్తే కొంతమంది పెద్ద మనుషులు వాస్తవం తల్లి చాలా మంచి కౌన్సిల్, ద బెస్ట్ చైర్మన్, మీ కౌన్సిల్లో కూడా అంత లైట్ మైండెడ్ పీపుల్, కరెక్షన్ లేకుండా ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఒక మంచి వ్యవస్థను చేసి మాకు బాధ అవుతుంది మళ్ళీ ఇట్లాంటి కౌన్సిల్ వస్తుందో రాను ఇట్లాంటి వ్యక్తులు ఉంటే మంచిగా ఉండాలనేసి వాస్తవంగా కొంత లైట్ మైండెడ్ పీపుల్ పెద్ద మనుషులు మాట్లాడుతుంటే నిజంగా గర్వంగా అనిపిస్తుంది. వాస్తవంగా కూడా అంటే ఆ అటిట్యూడ్ పబ్లిక్లోకి తీసుకుపోయినాం కాబట్టి ఈరోజు మనం కూడా గర్వంగా ఉన్నాం, గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉన్నాం. వాస్తవంలో కానీ చేపట్టే యాక్టివిటీస్ కానీ వాస్తవంలో కూడా ఎన్ని రోజులు ముఖస్థుతి ఏది కానీ చేయక తప్పట్లేదు. వాస్తవంగా కూడా మిత్రుడు మంచి డైనమిక్ నిర్ణయాలతోటి ఏదైనా చేయాలనుకున్న పనిని మరి స్పష్టంగా చేద్దామంటే చేద్దామన్న సంకల్పంతో ఇవాళ వాస్తవంగా కాదు కొన్ని అచీవ్మెంట్స్ అనేవి వాస్తవంగా కూడా ఎంత ప్రయత్నించినా జరగని పనులు అవి కూడా ఇవాళ ఎన్నో ఉన్నాయి. అట్లాంటి పనులన్నీ చేసుకుంటా పోతా ఉన్నాం. వాస్తవంగా ఆయన హ్యాండ్స్ మనం స్ట్రెంథనింగ్ చేసినాం కాబట్టి ఈ కౌన్సిల్కు మంచి పేరు ఉంది. వాస్తవంగా చూస్తున్నట్టయితే 2015-16లో మరి తీవ్రమైన వాటర్ ప్రాబ్లం దాన్ని కూడా మనం అధిగమించడం అంటే వాస్తవంగా నాటే జ్యోతి. వాస్తవం కూడా అధికారులు అప్పుడు ప్రసాద్రావు సార్ కానీ ఇప్పుడున్న సమ్మయ్య సార్ కానీ వాస్తవం మన డీఎల్ కూడా కార్యాలి ఆయన రాకనాథ కూడా ఉష్ణ సంఖ్యలు వేసి పండ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే అట్లా కమిటెడ్గా పనిచేసే అధికారులు మనకు దొరకడం నిజంగా చాలా గొప్ప విషయం. అదేవిధంగా టీపీఓ గారు కానీ ఇవాళ తీసుకున్నట్టంటే ఒక కామన్ పిహెచ్ వర్కర్ నుంచి కమిషనర్ వరకు ప్రతి ఒక్కరు కూడా మన కౌన్సిల్కు పూర్తి సహాయ సహకారాలు అందించారు. మనకు అందించడం అంటే మన పట్టణ ప్రజలకు సేవ చేశారు కాబట్టి ఈరోజు మనం ఇంత గర్వంగా అంటే ఒక తలెత్తుకొని ఈరోజు చివరి సమావేశంలో కూడా మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంటే దానికి కారణం అధికారుల సహాయ సహకారాలు, మన కౌన్సిల్ యొక్క మంచి నిర్ణయాలు. ఈరోజు సపోర్ట్గా ఎమ్మెల్యే మేడం గారు, ఎంపీ గారు కానీ ఎంతమంది చేసినా కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అచీవ్మెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. వాస్తవంగా పేరు పేరున అధికారులకు కానీ మనందరి కౌన్సిల్ తరఫున మన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ కమిట్మెంట్ ఇదే విధంగా కొనసాగే విధంగా మరి అధికారులు కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అంటే మీన్వైల్ ఒక మంచి ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని అంతా కూడా చేయాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి తీసుకున్నట్టయితే మనం ఈ 5 ఏళ్ళ వాస్తవం చెప్పుకున్నా అది ఎట్లా గడిచిపోయిందో నాకే అర్థమవుతుంది. చైర్మన్ ఆనబుల్ మెంబర్స్ అందరికి కూడా అధికారులకు ముఖ్యంగా మన ప్రతి సమస్యలు ప్రజలకు తీసుకెళ్లి మనం ఏం చేస్తున్నామో చెప్పినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరు కూడా గత 50 సంవత్సరాల కాలంలో నంబర్ వన్ హౌసింగ్ బోర్డ్ అంటే ఎవరు కూడా అక్కడ అధికారులు కావచ్చు, అప్పటి నాయకులు కావచ్చు, అప్పటి చైర్మన్ కావచ్చు, కరెక్ట్ ఎవరు పట్టించుకునే పాపన లేదు. కానీ నేను తెలిసినాక చైర్మన్ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఒక బాల వికాసం ఏర్పాటు చేసి అక్కడ శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి హౌసింగ్ బోర్డులో తీసుకోవడం కానీ ఇవాళ బతుకమ్మ కుంట కానీ ఈరోజు వాటర్ సమస్య వాళ్ళ 3 రోజులకోసారి హౌసింగ్ బోర్డులో వాటర్ రాగి పరిస్థితి అసలు దాన్ని శాశ్వతమైన పరిష్కారం చేయాలని ఉద్దేశంతో చైర్మన్ గారి అధికారుల సహకారంతో ప్రతి ఒక్కరు కూడా ముందు ఆ రోజు ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల భాగ్య సాయంతో ప్రజల యొక్క బాగు కోసం వాళ్ళ మంచి కోసం మనైతే ఏ రకంగా ఓటేసి గుర్తించారు. వాళ్ళ యొక్క సమస్యలు మన వాళ్ళ సమస్యలే కాకుండా మట్ల సమస్యలే మీద పట్టాన్ని మొత్తాన్ని చేయగలరు కాబట్టి ఆయన వాడు నిలబెట్టి కూడా ప్రతి వాడి మీద కాన్సన్ట్రేషన్ ఏం చేద్దామన్నా అని ముందుకు తీసుకెళ్ళి అడిపొడి కార్యక్రమం కావచ్చు, అధికారం కావచ్చు, ఎన్నో కార్యక్రమం ఈరోజు ఒకనాడు మెదక్ ఎలా ఉండే ఒక కుటుంబం లెక్క ఒక అక్క చెల్లె అన్న ఒత్తే తమ్ముడు అనే ఒక భావనతో ముందుకు పోయి మెదక్నే ఒక అభివృద్ధి ఒక ధ్యేయంగా ప్రతి ఒక్క కౌన్సిలర్ అందరం కూడా ఈరోజు ఇప్పటి వరకు
ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల అవసరాలను, ప్రజల యొక్క ఏం అవసరము, ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో కోరుకునే దిశగా వాళ్ళు ఆలోచించే వరకు చైర్మన్ గారి ఆలోచన విధానం ఏంటంటే ప్రజలకు ఏం చేయాలి, ఏం చేద్దాము అనే దాని గురించి చేసేవాళ్ళు. అందులో అన్నింటిలో కూడా ప్రతి విషయంలో కూడా నా వార్డుకు ఇవాళ నెంబర్ వన్గా చేసినందుకు అన్ని సహసహకారులు కూడా కౌన్సిలర్తో కౌన్సిలర్లు ప్రాభావికంగా చైర్మన్ గారిని నా ఉద్యమపూర్ ప్రజలు కానీ నేను కానీ తక్కువంత కాలం ఏం చేసింది అనేది కౌన్సిలర్ అందరూ చేస్తూ పత్రిక విలేకరులకు కూడా ఇవాళ 1.5 కోట్ల డెవలప్మెంట్ చేసి ఉద్యమపూర్ను ఒక నెంబర్ వన్ స్థానం వచ్చింది. రాష్ట్ర స్థాయిలో హరితమిత్ర అవార్డు రావడానికి కారణం అందరి కార్యక్రమం మా కౌన్సిలర్లు, మా అక్క చెల్లెలు అందరూ కూడా తలవంచి నమస్కారం చేస్తున్నా. నాకు అందరూ కూడా సహకరించి ప్రతి ప్రోగ్రామ్ కూడా ప్రతి విషయాన్ని కూడా అక్కడ వచ్చిన అందరూ కూడా వచ్చి అందరూ కూడా పాల్గొని అత్త రాష్ట్ర స్థాయి అక్క అవార్డు రావడానికి కూడా చైర్మన్ గారి కౌన్సిలర్ ప్రతి ఒక్కరు కూడా అధికారుల సమన్వయం ఎన్నో సమస్యలు అక్కడ కొట్టుమిట్టాడుతున్న హౌసింగ్ బోర్డులో ఒక గ్రామీణ పట్టణ వాతావరణానికి బోనాలు కావచ్చు, సామూహిక బోనాలు కావచ్చు, మహిళా దినోత్సవాలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ సహకారం ముందుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. దాంతో ఇంకా ముందు కూడా జరగబోయే ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు రిజర్వేషన్ కూడా అనుకూలించి మహిళలు వచ్చినా కానీ కలుపుకొని ఇదే కౌన్సిల్ కూడా నెక్స్ట్ కౌన్సిల్ అందరు రావాలని కోరుకుంటూ అందరు కూడా నేను దేవుని ఆశీర్వాదంతో అందరు కూడా మళ్ళీ ఇటువంటి కాకుండా ఎంత మంచి అవినీతి లేని రహిత పాలన అందించిన చైర్మన్ గారికి కౌన్సిలర్లకు అధికారులకు అందరూ కూడా ఉదయపూర్వక వదనాలు చెప్తూ నాతోటి ఏదన్నా అధికారులకు కానీ నా యొక్క కుటుంబ సభ్యులకు కౌన్సిలర్లకు కానీ విలేకరులకు కానీ ఏదన్నా నోటుగా ఏదన్నా 5 ఏళ్ళు నేనేమన్నా ప్రజల కోసమే కొట్టాను కాబట్టి ఎవరన్నా హక్కు చేసి ఉంటే బాధ పెట్టి ఉంటే అధికారులు కూడా మరొకసారి వీరిగానే కానీ అందరినీ కూడా పేరు పేరున మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా అభినందిస్తున్నాం. ప్రతి కార్యక్రమాలను ఉంటుంటాం. మమ్మల్ని మరవకుండా నేను జీతాంత కాలం కూడా అందరినీ కూడా స్టాఫ్ మర్చిపోకుంటుంటాం. మా సాగించిన అధికారులకు చైర్మన్ గారికి కానీ తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల తరఫున అందరికీ కూడా అందరి తరఫున నేను ఒకసారి ఉద్యోగపూర్వక ప్రజలు చెప్తూ ఇచ్చే అవకాశం ఇచ్చిన ప్రీవియస్లో ఒక 2 ఫేజ్లో చేశాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా భిన్నం. నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను అక్కడ కూడా ఎవ్రీడే అసలు కౌన్సిలింగ్ మీటింగ్ పోవాలంటేనే ఒక రకమైనటువంటి మీరు ఏమనుకుంటాం అంటే సంవత్సరంలో మై 12 దినాలు మై కాదు. ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. ఏలే కూడా ఎవ్రీడే ఇప్పుడు మీటింగ్ ఉన్నా కూడా మనం హ్యాపీగా మాట్లాడుకుంటూ డెవలప్మెంట్ గురించి చేతబడినటువంటి ఆలోచనే ఉంది. అంతేకాకుండా నా పత్ని గారు కూడా అసలు ఈ 1.5 ఇయర్స్ అంటే నేను ఇక్కడ నుంచి వచ్చాక నాకు ఇది నా జీవితంలో కూడా నా ప్రొఫెషన్ కూడా గోల్డెన్ ఎయిర్. ఇంత మంచి ఇచ్చినందుకు చైర్మన్ గారికి, కౌన్సిలర్లు, అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా కూడా అంటే ప్రతి ఒక్క అధికారికి కూడా ప్రతి ఒక్క కమిషనర్ ఎవరికైనా కూడా తమ వంతుగా కూడా మంచి చేయాలనే తపన తాపత్రయం ఉంటుంది. కానీ దాని కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ అవసరం ప్రతి ఒక్కరికి కూడా. మాకు కూడా అంటే మేము 24 అవర్స్ చేసినా కూడా కొన్ని పనులు పూర్తి కావు. ప్రతి విషయంలో కూడా ఎన్ని వార్డ్ కౌన్సిలర్ వచ్చినా కూడా ఆ ఇటువంటి విషయం నుంచి ముందు మీరు ఇంట్లో ఉంటుంది మా వార్డుకు రండి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ అద్భుతమైన ఏంటంటే బ్యాండేజ్. వాస్తవంగా నేను వచ్చేసరికి కూడా చాలా మున్సిపాలిటీలో సత్యత పరిచిత అనేది అసలు జరగదు. అటువంటిది కూడా ఒక గృహంగా అప్పటికి వచ్చేసరికి రెడీ అయి ఉంది. అంటే ప్లాట్ఫామ్ వాస్తవం ఏంటంటే ఇది వచ్చేసరికి పరిస్థితి ఏమైందంటే అన్ని విషయాల్లో కూడా కొంత ప్లాట్ఫామ్ ఉంది. కొంత అంటే అప్పుడు తప్ప వరకు మన కౌన్సిల్ కూడా అంతవరకు చేసినటువంటిది ఒక నాకు రియల్గా కూడా ప్లాట్ఫామ్ కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికింది. ఇప్పటి వరకు మనం ఏది రాష్ట్ర జిల్లా స్థాయిలైనా కానీ రాష్ట్ర స్థాయిలైనా కానీ దేశ స్థాయిలైనా కానీ మనకి ఇన్నటువంటి అవార్డులు వచ్చినా మనకి ఇట్లాంటి పేర్లు వచ్చినా కూడా ముఖ్యంగా కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విషయంలో కోఆపరేట్ చేయడం వల్ల నేను సాధించగలిగాం. అంతేకాకుండా ఎక్కడ కూడా అంటే ఏదైనా కలెక్షన్ చేద్దామన్నా కానీ రోడ్డు ఇంకా సార్ మా వాళ్ళకి ఇంకా చెత్త రాలేదు బండి రాలేదని అడిగేవాళ్ళు కానీ అంటే ఎప్పుడు చూసినా కూడా నేను ఎవరితో మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరికి కూడా
ప్రజల యొక్క సమస్యలు నేనే వినగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి కూడా. అంటే నాకు ఇక్కడ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా మీద కోసం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దేవుడు దయవల్ల కూడా ఈ మీ తోటి పనిచేయడానికి అవకాశం ఆ దేవుడు కల్పించాలని ఆశిస్తున్నాను. ఇంతే మంచి కౌన్సిల్ భవిష్యత్తులో కూడా మేము చూస్తామని. ఎందుకంటే అంటే ఎప్పుడు చూసినా కూడా ఎవరు చూసినా కూడా ఎట్లా మన మెదక్ పట్టాలని ఇంకా ఎంత డెవలప్ చేద్దామని ఆలోచన ఎప్పటికీ కూడా అదే విధంగా ఉండాలని. మాకు కూడా కమిషనర్ అయినా అధికారులు అయినా కూడా మేము 100% ప్రతిపూర్వం చేసినా కూడా కొన్ని సమస్యలు పరిష్కారం అంటే కంపల్సరీ ఇంత పెద్ద టౌన్ను లీడ్ చేయాలంటే అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మాత్రమే అంటే ప్రజలందరికీ కూడా అంటే కరెక్ట్ టైంలో కూడా రియాక్ట్ అయ్యేందుకైనా దేనికైనా కూడా అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇంత మంచి కౌన్సిల్ మాకు ఇచ్చినందుకు అదేవిధంగా చైర్మన్ గారు అయినా కానీ ముఖ్యంగా ప్రతి ఒక్క విషయంలో మార్గదర్శకత ఉంది. కాబట్టి మనం కూడా వాళ్ళకు కోఆపరేట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని ప్రతి ఒక్క కౌన్సిల్ సభ్యులకైనా కానీ ప్రతి ఒక్క ప్రజలకు సిటిజన్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళకైన తర్వాత కమిషన్ సార్ ఇది చేయండి అంటే చెప్పినా కూడా అంటే నాకు తెలిసి అయితే ఈ విధంగా అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం చాలా కష్టం. లైఫ్లో కూడా ఎందుకంటే ఎవ్రీ కౌన్సిల్ మెంబర్ కూడా అంటే మా అధికారులలో కూడా చాలా ప్రెజర్స్ ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ మమ్మల్ని చాలా వరకు అంటే మేము ఇంత అన్ని అంటే ఈవెన్ కాంటెక్ట్ అయినా కానీ వాట్సాప్ మా రెవెన్యూ ఏ సెక్షన్ అయినా కూడా ప్రతి ఒక్క సెక్షన్ ఇప్పుడు ప్రోయాక్టివ్గా ఉండే ఎవ్వరు కూడా పడుకున్నట్టుగా ఎవరు కూడా అంటే ఆఫీస్కి రావాలనేటువంటి వాతావరణం భయపడే వాతావరణం అయితే ఎక్కడ కూడా కనపడలేదు. ఎప్పుడు ఆఫీస్కి వద్దామనేటువంటి వాతావరణం అందరికీ ఉన్నది. ఇటువంటి మంచిగా మాకు చేసినందుకు అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ ముఖ్యంగా పాతికేయులకు ముఖ్యంగా ఏంటంటే ప్రతిదీ ఏదైనా ఉన్నా కూడా మనం ఈ విధంగా చేసుకుంటాం సార్ అంటే చాలా మంది మనకు అంటే ముఖ్యంగా ఓపెన్గా మాట్లాడుతున్నాం. వేసిన తర్వాత సార్ ఈ విధంగా చేద్దాం ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి ముందుగానే చెప్పేసి సార్ ఈ విధంగా చేస్తే మనకు బాగుంటుంది అంటే వారి యొక్క సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా రియల్లీగా కూడా వాళ్ళందరికీ కూడా అంటే ఈ మన విజయంలో వాళ్ళది కూడా భాగస్వామ్యం ఉంది. ఆ విధంగా చేసినప్పుడు కూడా అంటే ప్రజలకు ఇంకా మన మీద ఇంకా నమ్మకం పెరిగేందుకు కూడా ఆస్కారం కలిగించినటువంటి పాత్రికేయులకు ముఖ్యంగా మా అధికారులు కూడా ఎవ్రీ సెక్షన్ ఏది ఉన్నా కూడా అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటూ ముఖ్యంగా ఇంత మనము రియల్లీ కూడా మనం చాలా వచ్చింది చాలా చేశాం అంటే మనం గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి ఇది మన భవిష్యత్తు తరాల్లో కూడా దీని ఒక ఈ యొక్క కౌన్సిల్ మార్గదర్శకంగా తీసుకోవచ్చు. డెవలప్ జరిగింది అంటే ఈ కౌన్సిల్ నుంచి అంటే మన మంచి ప్లాట్ఫామ్ ఇస్తుంది. వచ్చేటువంటి కౌన్సిల్ కూడా ఇదే ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని ఇంకా మనం ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్ కూడా మెదకే రావాలని ఆశిస్తున్నారు. ఇంకా మంచిగా మెదక్లో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా మంచి ఇంటైన యొక్క సర్వీసెస్ ఇవ్వాలని ఆశిస్తున్నాను. వచ్చే వాళ్ళు కూడా ఆశిస్తారు ఇదే విధమైనటువంటి వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొదటి కౌన్సిల్ కు తాను చైర్మన్ గా ఉండడం దేవుడిచ్చిన వరంలాగా గర్వపడుతున్నానని తెలిపారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా కన్నింటి పర్యంతం అయ్యారు. నేడు మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం చివరి వీడ్కోలు సమావేశం కావడంతో కౌన్సిల్ సభ్యులందరూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. చైర్మన్ మాట్లాడుతూ పట్టణ ప్రజల సమస్యలపై సమావేశాలు ఏర్పాటు చేసుకుని పరిష్కరించామని చెప్పారు. ప్రజల సహకారంతో మున్సిపల్ స్కాచ్ అవార్డు దక్కిందని తెలిపారు. పట్టణంలోని పెద్ద బజార్ రోడ్డు విస్తరణ చేయాలని కౌన్సిల్ సభ్యులకు తెలపడంతో మంచి పరిణామంతో అన్ని రోడ్లు విస్తరణ పరంగా వ్యాపారం పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు.